రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 20వ తేదీ నుంచి పాక్షికంగా లాక్డౌన్ను సడలించేందుకు అనుమతులిచ్చినట్లు చిత్తూరు జిల్లా కలెక్టర్ భరత్ గుప్తా తెలిపారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆయన పలు శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 20వ తేదీ నుంచి పారిశ్రామికవాదులు సెజ్జల్లో 70% మంది కార్మికులతో పనులు కొనసాగించవచ్చునని పేర్కొన్నారు. పట్టణ ప్రాంతాల్లో భవన నిర్మాణ పనులు, ప్లంబర్లు, వడ్రంగులు, ఎలక్ట్రీషియన్లు పనులు చేసుకునేలా అనుమతులిస్తున్నట్లు చెప్పారు. సమయ పాలనతో నిమిత్తం లేకుండా వ్యవసాయ మార్కెటింగ్ కార్యకలాపాలు చేపట్టవచ్చని గుర్తు చేశారు. ప్రైవేటు ఆసుపత్రులు, అన్ని రకాల దుకాణాలు తెరవవచ్చునన్నారు. ఇద్దరు డ్రైవర్లు, ఒక హెల్పర్తో వస్తు రవాణాకు అనుమతిలిస్తున్నామని, ఆయా వాహనాల్లో ప్రయాణికులను తరలించడం నిషేధమన్నారు. మదనపల్లె మార్కెట్కు టమోటా దిగుబడులతోనూ, పలమనేరు మార్కెట్కు పట్టుగుళ్లు తెచ్చే రైతులకు గుర్తింపు కార్డులు లేదా పాసులు జారీ చేసే విషయమై ప్రభుత్వం నుంచి అనుమతి కోరనున్నట్లు చెప్పారు. ప్రభుత్వ ప్రైవేటు ఆసుపత్రుల్లో మృతి చెందే వారికి స్యాబ్ పరీక్షలు నిర్వహించాల్సి ఉందని డిఎంఎన్హెచ్ఓకు సూచించారు. మిగతావన్నీ కూడా మనకు ఈ కంటైన్మెంట్ మెషర్స్ గురించి గైడ్లైన్స్ వచ్చేది, ఇప్పుడు బాగా కమ్యూనికేట్ చేస్తాము. పర్మిటెడ్ యాక్టివిటీస్, నాట్ పర్మిటెడ్ యాక్టివిటీస్ ఇవన్నీ ఉంటాయి. తర్వాత వచ్చేసి ఇప్పుడు రెడ్ జోన్ అనేది మనకు చూస్తే అర్బన్ ఏరియాస్లో వార్డ్ బౌండరీ లిమిట్ అయిపోయింది. 3 కిలోమీటర్లు కాదండి, ఇంతకుముందు ఉండే 3 కిలోమీటర్ల బౌండరీ జోన్ నుంచి కాకుండా రెడ్ జోన్ వచ్చేసి మనకు ఓన్లీ ఈ వార్డ్ బౌండరీ వరకే లిమిట్ అయింది. 3 కిలోమీటర్స్ వచ్చేసి మనకు ప్యాసివ్ సర్విలెన్స్ బౌండరీకి వస్తుంది. ఇలా మనకు ఎక్సెప్ట్ నింద్రా అండ్ ఏర్పేడు, మిగతా అన్ని లొకేషన్స్లో కూడా మనకు రెడ్ జోన్ అనే మాట చాలా చాలా చిన్నగా అయిపోతుంది. మనం చూసుకున్నట్లయితే ఒక శ్రీకాళహస్తిలోనే హెవీ క్లస్టరింగ్ ఉంది. సో మనకు ఈ రోజు తర్వాత ఒక 10 కేసెస్ మనకు రావడం జరిగింది. ఈ 10 కేసెస్ మనకు క్లస్టరింగ్ ఒకే చోట ఉంటుంది కాబట్టి లక్కీగా ఆ 1 or 2 వార్డ్స్ మాత్రమే మనకు కంటిన్యూస్ బౌండరీస్ కింద వస్తాయి. ఆర్ మధ్యలో ఏదైనా ఒక 1st వార్డు 3rd వార్డు మధ్యలో 2వ వార్డు ఉంటే ఆ వార్డు కూడా ఆటోమేటిక్గా మనకు రెడ్ జోన్లో ఏరియా కింద వచ్చేస్తారు అన్నమాట. ఇది మన బేసిక్ కంటైన్మెంట్ స్ట్రాటజీలో ఉంది.